వైసీపీ నేతలు తనను ఎంతో చులకన చేసి మాట్లాడుతున్నారని, అయినా ప్రజల కోసం అంతా భరిస్తున్నానన్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. తనకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని, కానీ ప్రజల కోసం రాష్ట్రం కోసం పోరాడుతున్నారని అన్నారు. ప్రజలకు అండగా టీడీపీ ఉంటుందని చంద్రబాబు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. మనకు నైతిక విలువలు ఉన్నాయి, విశ్వసనీయత ఉంది, పోరాడదామని కూడా చెప్పాను. నేను మీకు చెప్పడం కాదు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేను ఈరోజు వాళ్ళు నన్ను ఎన్ని అవమానాలు చేస్తున్నారో మీరు చూస్తున్నారు. ఇప్పుడు అపోజిషన్ లో ఉండే నన్ను ఎంత చులకనగా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. ఎవరి కోసం పడుతున్నారు? నా కోసమా? నాకేం ముఖ్యమంత్రి పదవి అవసరమా? మళ్ళా కాదు. ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం, ఈ పార్టీని నమ్ముకున్న కార్యకర్తల కోసం నేను రాత్రి పగళ్ళలో పనిచేస్తున్నాను తప్ప ఇంకోటి కాదు. అలాంటి సమయంలో ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, ఏం జరుగుతుందనేది మనం చెప్పాలి. ఒక ప్రతిపక్షంగా మనకు ఒక బాధ్యత ఉంది, ప్రజల్లో ఒక అవేర్నెస్ తేవాలి, చైతన్యం తేవాలి, ప్రజల దగ్గరికి పోవాలి. మన మీద వాళ్ళు ఏమి ఎక్స్పెక్టేషన్స్ పనులు అవుతాయని కోరుకోరు. కనపడతా ఉంటే వాళ్ళకు ఒక ధైర్యం. అన్యాయం జరిగినప్పుడు ఇది అన్యాయం అని మీరు చెప్తే పేపర్ ద్వారా కానీ లేకుంటే ఇంకొక మీటింగ్ల ద్వారా కానీ చెప్పగలిగితే వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది, చేస్తే వాళ్ళకు భయం వస్తుంది.